అందరికీ నమస్కారం సర్వేవర్ సుక్తి ఛానల్కి మీకు మరొకసారి ఆహ్వానిస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చి సోంపులండి అది జీర్ణానికి మన శరీరానికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు టాపిక్ మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మన శరీరానికి ఇప్పటిదాకా ఇమ్యూనిటీ పవర్ ఎంత అవసరమో మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవటం కూడా అంతే అవసరం అండి దాని ఆవశ్యకత అయితే ఎంత ఉంది మనం జీర్ణానికి జీలకర్ర ధనియాలు ఎలా సోంపులు అనేది కూడా అంతే అవసరం ఉందండి ఈ సోంపులు అనేది యూసేజ్ చాలా తక్కువ మనం మామూలుగా హోటల్స్కి వెళ్ళేటప్పుడు వాడు అక్కడ సోంపులు పెడతాడు అంటే స్వీట్ కోటెడ్వి పెడతాడు మనకి పూర్వకాలం నుండి కూడా ఈ సోంపులు అనేవి కూడా మన అమ్మమ్మల కాలం నుండి కూడా యూసెస్ ఉంది కానీ ఇప్పుడు వాటి వాడికైతే తగ్గింది దానికి బదులుగా మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకోవడం మనం నేర్చుకున్నాం అనమాట దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మళ్ళీ వెనక వైపు వెళ్ళి సోంపుల్లోకి వెళ్ళి సోంపులు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట అయితే ఆ సోంపుల్ని ఏ రకంగా తీసుకోవాలి అంటే మనకి చాయ్ రూపంలో తీసుకోవచ్చండి చాయ్ అంటే హోల్ నైట్ అంటే డైరెక్ట్గా సోంపులు ఎలా తీసుకోకుండా రాత్రి హోల్ నైట్ నానపెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నానపెట్టి వాటిని మనం తెల్లవారి మరిగి తీసుకోవచ్చు లేకుంటే వడకట్టి అలాగైనా తీసుకోవచ్చు ఆ ప్రాపర్టీ అది మనకి మంచిగా బెటర్గా పనిచేస్తుంది అనమాట ఆ వాటర్ తీసుకోవచ్చు లేకుంటే సోంపుని పౌడర్ ఫామ్లో చేసి ఆ ఒక టీ స్పూన్ పౌడర్ని గ్లాస్ ఆఫ్ వాటర్కి వేసి కలువ చాయ్గా మరిగించి వడకట్టి తీసుకోవచ్చు అనమాట ఈ రెండు రకాలుగా యూస్ చేయటం వల్ల మనకి గ్యాస్ సమస్యలు జీర్ణ జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇటువంటివన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది గ్యాస్ట్రిక్ ఎంజైమ్ని ఉత్పత్తి చేయటం వల్ల మన గ్యాస్ ట్రబుల్ అనేది పోతుందండి ఇంకొక గుడ్ ప్రాపర్టీ ఏంటంటే బీపీ హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట దానికి కారణం ఏంటంటే పొటాషియం ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇది బీపీని కంట్రోల్ చేయటానికి కూడా హెల్ప్ అవుతుంది అండి చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ నెక్స్ట్ అనమాట ఏంటి జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు కదండి వాటి వల్ల ఒబేసిటీ వస్తుంది పైగా ఇరెగ్యులర్ టైమ్ ఆఫ్ ఈటింగ్ స్లీపింగ్ వల్ల కూడా అలా కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నదండి మనకి ఇరెగ్యులర్ టైం వల్ల తీసుకోవటం వల్ల ఆహారం అనేది ఇరెగ్యులర్గా తీసుకోవటం వల్ల వెయిట్ ఇంక్రీజ్ అయ్యే వరకు చాలా హెల్ప్ఫుల్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సోంపుల్ని ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకోవాలండి వెయిట్ లాస్కి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు తర్వాత మౌత్ ఫ్రెషనర్గా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట అంటే మనకి కొంచెం మందికి రిక్వైర్డ్ వాటర్ తీసుకోకపోయినా వాటి వల్ల మాట్లాడుతూ ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది దానికి మనం మౌత్ ఫ్రెషనర్గా దీన్నే కొంచెం తీసుకొని నవ్వులుతూ ఉంటే కనుక చక్కగా ఉంటుంది అనమాట నెక్స్ట్ క్యాన్సర్ కండి క్యాన్సర్ అనేది ఎబ్డామిన్ క్యాన్సరు తర్వాత కో ప్రోస్టేట్ క్యాన్సర్ వాళ్ళకి ఇది క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది జెంట్స్లో వస్తుందండి క్యూర్ అవ్వడానికి క్యాన్సర్ క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇది ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేస్తుంది మన బాడీ నుండి బయటకు పంపించేయటం వల్ల ఆ క్యాన్సర్ అనేది రాకుండా క్యూర్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ వెయిట్ తగ్గాలనుకునేవారు ఈ సోంపుల్ని మాత్రం రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది కంటి చూపండి ఇప్పుడు చాలామంది మొబైల్స్ ల్యాప్టాప్ టీవీలు ఇలా చూస్తే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వారి కంటి చూపు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కంటి చూపు మెరుగవటానికి ఇందులో వైటమిన్ ఏ అనేది ఉంటుంది వైటమిన్ ఏ ద్వారా కంటి చూపు కూడా మెరుగవుతుంది దీంతోపాటు మనకి ఇందులో దొరికే మాంగనీస్ ఐరన్ జింకు ఇటువంటి విటమిన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మన శరీర ఆరోగ్యానికి జీర్ణానికి మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కడుపు ఉబ్బరంగా కొంచెం గ్యాస్ ఫామ్ అయితే ఉబ్బరం అనేది వస్తుంది ఆ ఉబ్బరం పోవటానికి కూడా ఈ సోంపులు బాగా హెల్ప్ అవుతాయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా మంచిగా ఆదరిస్తున్నారు నాకు అది చాలా ఆనందంగా ఉంది నేను చాలా శ్రమ తీసుకునే నేను ఇవన్నీ చేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు నేను ఎంత హెల్తీగా ఉన్నాను కదా మీరేం తీసుకుంటున్నారు వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను అలాగే అందరూ చూసి ఆదరించి మీ ఫ్రెండ్స్కి కూడా వెల్ విషయర్స్ కూడా ఫార్వర్డ్ చేసి ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ఎందుకంటే అందరం ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు హెల్తే మెయిన్ కాదండి ఎవరికైనా కూడా మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరు ఏం చేయలేని పరిస్థితి మనకు ఆరోగ్యంగా ఉంటే ఒకరి మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు మనం ఒకరికి హెల్ప్ చేసే స్థితిలో ఉండొచ్చు అని చిన్నగా మాట సహాయం అనుకుంటున్నాను నేను ఇదైతే ఇందులో ఏమో పెద్ద చేసేస్తున్నాననేం కాదు నా ఒపీనియన్ని నా ఆరోగ్యాన్ని నా డైట్ని మీరు చూసి ఫాలో అయ్యి మీరు కూడా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక లైక్ మాత్రం ఇవ్వండి కంపల్సరీ Thank you for watching.